ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. పసిపిల్లలు పడుకున్నప్పుడు భలే ముద్దుగా ఉంటారు కదా, కానీ మంచి డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు వాళ్ళని అలా చూస్తూ ఉంటే సడన్ గా ఒక్కోసారి బేబీ కాలు లేదా చెయ్యి వణికిస్తూ ఉంటే భలే భయమేస్తుంది. స్లీప్ ట్విచింగ్ గా పిలువబడే ఈ కండిషన్స్ గురించి పేరెంట్స్ కి కొంత అవగాహన ఉండాలి. ఈ వీడియోలో చెప్పబోయేది అదే, నిద్రలో అమాంతంగా బేబీ చేసే షివరింగ్ మూమెంట్స్ ఆఫ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. స్లీప్ ట్విచింగ్ అంటే ఏంటి? దీనికి అసలైన వర్డ్ మయోక్లోనస్, అంటే మజిల్ లేదా కండరంలో ఏర్పడే చిన్న వణుకు లాంటి మూమెంట్స్. వీటిని మనం ట్విచెస్ అని పిలుస్తాం. ఇవి రెండు రకాలు, ఒకటి సడన్ గా శరీర కండరాలు కదిలినప్పుడు, మరొకటి కండరం రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు కదలిక. ఇప్పటికే అర్థమై ఉంటుంది, బేబీ నిద్రలో ఉన్నప్పుడు అంటే కండరాలు లేదా శరీరంలోని మజిల్స్ అన్ని రిలాక్స్ గా ఉన్నప్పుడు ఒక్కోసారి ఏర్పడే చిన్న వణుకు లేదా షివరింగ్ మూమెంట్స్ నే స్లీపింగ్ ట్విచెస్ అంటాం. ఇది రెండో రకం. ఇలాంటిది మరొక రకం హిక్కప్స్ లేదా ఎక్కిళ్ళు. నిద్రలో బేబీ ట్విచెస్ వెనుక కారణమేంటి? నిద్రలో 5 స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఆఖరి స్టేజ్ అయిన ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ లో కలలు వచ్చేది. ఈ కలలకు రియాక్షన్ గా బేబీ కాలు లేదా చేతులు మూవ్ చేసే అవకాశం ఉంది అని ఒక స్టడీ చెబుతోంది. ఇదంతా అచేతనంగా జరిగేది. ఇటువంటివి 10 సెకండ్లు అంతకంటే తక్కువ సేపు కావచ్చు. ఈ ట్విచెస్ కి దగ్గర లింక్ ఉన్న మరో విషయం బేబీ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ లేదా కొత్తగా నేర్చుకునే స్కిల్స్. తల మెడ నిలిపే స్టేజ్ అంటే దాదాపు 2 నుంచి మొదలు 3-4-5 నెలల బేబీస్ నిద్రలో మెడ ట్విచెస్ గమనించవచ్చు. అంటే ఆయా డెవలప్మెంట్ స్టేజ్ లో ఆయా భాగాల్లో ట్విచెస్ చూడవచ్చు. చేతులతో అవి ఇవి పట్టుకోవడం నేర్చుకుంటున్నప్పుడు హ్యాండ్ ట్విచెస్, నడక వచ్చే ముందు లెగ్ ట్విచెస్ ఇలా అన్నమాట. ట్విచింగ్ కామన్ అని అంటారు, మరి ఎప్పుడు దీనిని ఒక సమస్యగా పరిగణించాలి అనేది కూడా తెలుసుకోవాలి. నిద్రలో కాకుండా మెళకువగా ఉన్నప్పుడు కనుక తరచూ ట్విచింగ్ మూమెంట్స్ వస్తూ ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. 2 నుండి 12 నెలల బేబీస్లో ఇన్ఫాంటైల్ స్పాజమ్స్ చూస్తాం. ఇవి జర్క్లు లేదా స్టిఫ్ కావడం లాంటి లక్షణాలతో ఉండవచ్చు. ఒక్కోసారి అమ్మ నాన్న లేదా రక్త సంబంధికుల్లో ఎవరికైనా కనుక ఫిట్స్ ఉంటే అప్పుడు బేబీ పుట్టిన మొదటి 6 నుండి 9 నెలలు వచ్చే వరకు అవకాశం ఉంది. వీటిని కన్వల్జన్స్ లేదా ఫిట్స్ అంటారు. ఫిబ్రైల్ సీజర్స్, ఇవి బేబీకి హై టెంపరేచర్ ఉన్నప్పుడు వచ్చేవి. 100 డిగ్రీలు ఆ పైన ఉంటే జ్వరం కంట్రోల్ చేయని పక్షంలో వచ్చేవి. ఎపిలెప్సీ లేదా ఫిట్స్, ఇవి కనుక ఉంటే కూడా జర్క్ లాంటి మూమెంట్స్ రావచ్చు. సో నిద్రలో ఏదో కొద్ది సెకండ్ల ట్విచెస్ పర్వాలేదు, కానీ మెలకువగా ఉన్నప్పుడు తరచూ లేదా మీరు గమనించదగ్గవి జర్క్ తరహా మూమెంట్స్ ఉంటే వైద్య సహాయం తప్పనిసరి.